తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా అఘోరి నాగసాధు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముత్యాలమ్మ ఆలయంలో ఘటన చోటు చేసుకున్నప్పుడు తెలంగాణలోకి ఎంట్రీ అయిన అఘోరి ముత్యాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేయడంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను వచ్చానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, వీటిని తాను అడ్డుకుంటానని పేర్కొన్నారు. సనాతన ధర్మం కోసం ఎక్కడి వరకైనా వెళ్తానని చెప్పిన అఘోరి అవసరమైతే ఆత్మత్యాగం చేసుకుంటానని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోనూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పలు దేవాలయాలను సందర్శిస్తూ అఘోరి నాగసాధు సెన్సేషన్ సృష్టిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పైన అఘోరి నాగసాధు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి, ఆగంటి తదితర క్షేత్రాలను దర్శించిన అనంతరం తిరిగి తెలంగాణకు చేరుకున్న అఘోరి నాగసాధు తాజాగా శంషాబాద్కు చేరుకున్నారు. అక్కడ నవగ్రహ దేవాలయం, పోచమ్మ ఆలయాల దగ్గరకు వెళ్లి ఆలయాలను సందర్శించడంతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడబోతున్నాడని చెప్పిన అఘోరి తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఆలయాలు ధ్వంసం అవడం పైన రేవంత్ రెడ్డి ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు. త్వరలోనే రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడబోతున్నాడని లేడీ అఘోరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వరుసగా ఆలయాలు ధ్వంసం అవడంపై కూడా అఘోరి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్కు ఈ ఘటనలన్నీ తెలిసే జరుగుతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక సీఎంగా గొడవలను, విగ్రహాల విధ్వంసాలను ఆపే స్థానంలో ఉండి కూడా రేవంత్ రెడ్డి వీటిని పట్టించుకోవడం లేదని లేడీ అఘోరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటికీ రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, త్వరలోనే రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై లేనిపోని అభండాలు వేసి తనకు రాజకీయాలు అంటగడుతున్నారని లేడీ అఘోరి పేర్కొన్నారు. నేను హెచ్చరించినప్పటి నుండి ఇది ఆరో గుడి ధ్వంసం కాకట హెచ్చరించి కూడా వెళ్ళాను. ఆరో గుడి ఆడపిల్లలను కాపాడుకోవాలి, గోహత్య నాపాలనే కదా ఇంత సనాతన ధర్మం. నేను చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, మూర్ఖంగా బతుకుతున్నారో వీళ్ళకే వీళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను. నేను శంషాబాద్ చేరుకున్న తర్వాత అనేది నేను చూపిస్తాను ఇంకా పోరాటం అంటే సనాతన ధర్మం గురించి. తనపై చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేస్తున్నారు. కొంతమంది తనపై ఫేక్ అఘోరి అంటూ ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తనకు విల్లా ఉందని కూడా ఆరోపణలు చేస్తున్నారని, తనపై చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. మన దేవులను, మహిళలను, అమాయకులను కాపాడాలని, ప్రతి ఒక్కరం వారిని కాపాడుకోవడం కోసం కృషి చేయాలని లేడీ అఘోరి స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆలయాల జోలికి వెళ్లేవారికి, మహిళల జోలికి వెళ్లేవారికి కఠినమైన శిక్షలు ఉంటాయని లేడీ అఘోరి స్పష్టం చేశారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి త్వరలో చిక్కుల్లో పడతాడని లేడీ అఘోరి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి.